నమస్తే వెల్కమ్ టు ఐ నేను మీ మాధురి మనం ఫుడ్ బిజినెస్ అనగానే రోడ్ సైడ్ బిజినెస్ లేదు అంటే మనకి ఒక రెస్టారెంట్ బిజినెస్ ఇలా అని అనుకుంటాం కానీ ఫుడ్ బిజినెస్ అంటే ఆ రెస్టారెంట్ కానీ లేదు అంటే రోడ్ సైడ్ బిజినెస్ చేయటానికి కానీ ముందు చాలా ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ ఏంటి లేదు అంటే మనకి ఫుడ్ని ఎలా ప్రిజర్వ్ చేసుకోవాలి ఫుడ్ని ఎలా మేక్ చేయాలి మనకి అప్పడాలు వడియాలు ఇలాంటివి ఉంటాయి లేదు అంటే ఫుడ్కి సంబంధించి చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి మనకి ఇంట్లోనే ఎట్లా తయారు చేసుకోవాలి చాలా తక్కువ బడ్జెట్తో మనం ఎలా ని స్టార్ట్ చేయాలి డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రకాష్ గారు సిఇో ఆఫ్ స్మార్ట్ ఫుడ్ ల్యాబ్ తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం హలో సార్ మొదట మన దగ్గర ఎలాంటి సర్వీసెస్ చెప్పండి అంటే సంబంధించి మనకి ఏ ఏ అవైలబుల్ గా ఉన్నాయి స్మార్ట్ ఫుడ్ ల్యాబ్ లో మేము ఏం చేస్తామంటే ఎవరైనా కస్టమర్ మా దగ్గరకు వచ్చిన క్లయింట్ గానీ కస్టమర్ గానీ ఒక ప్రోడక్ట్ నాకు ఎలా కావాలని చెప్పడానికి వస్తారు ఫుడ్ లో మాకు ఈ వెరైటీ కావాలని వస్తారు ఫర్ ఎగ్జాంపుల్ జామ్ తయారు చేయండి అని చెప్పి వస్తారు జామ్లో చాలా వెరైటీస్ ఉంటాయి ఆ వెరైటీ కాకుండా ఒక ఇన్నోవేటివ్ గా మనం చేయాలనుకుంటున్నామండి ఈ వెరైటీ కావాలని వస్తారు సో మేమేం చేస్తామంటే వెదర్ ఇట్ ఇస్ ఏ ఫీజిబుల్ ఆర్ నాట్ అన్నప్పుడు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఒకటి తయారు చేస్తాం వాళ్ళకి డీటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవి చేస్తూ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఒకటి చేస్తాం అసలు బిజి బిజినెస్ వైబుల్ కాదన్నది బిజినెస్ వైబిలిటీ రిపోర్ట్ చేస్తాము ఆ బిజినెస్ వైబిలిటీ రిపోర్ట్ బేస్ చేసుకుని ఇఫ్ దే ఆర్ ఓకే అప్పుడు మేము ప్రొడక్ట్ డెవలప్మెంట్లు చేస్తాం డెవలప్ చేస్తాం వాళ్ళకి ప్రోటో టైప్స్ చేసినప్పుడు ఆ ప్రోటో టైప్స్లో సెన్సరీ కి కస్టమర్స్ వస్తుంటారు మరి సెన్సరీ అంతా ఓకే ఫిట్ అయిన తర్వాత దాన్ని సెన్సరీ అయిపోయిన తర్వాత ఫార్ములా ఫ్రీజ్ చేసి ఆ ఫార్ములా ఓకే అనుకున్న తర్వాత మేము దాన్ని షెల్ఫ్ లైఫ్ స్టడీ చేస్తాం అంటే ఎన్ని రోజులు నిల ఉంటుంది అన్నది మేము స్టడీ చేస్తాం ఓకే ఆ స్టడీ చేసి ఇంక్లూడింగ్ ఆ స్టడీ రిపోర్ట్ తో వాళ్ళకి టోటల్ ప్రాజెక్ట్ వాళ్ళకి హ్యాండ్ చేస్తాం అయితే ఓకే ఇప్పుడు ప్రిజర్వేటివ్స్ కూడా వాడతారు కదా ప్రిజర్వేటివ్స్ వాడకుండా మీరు అవి షెల్ఫ్ లైఫ్ చూస్తారా లేకపోతే విత్ ప్రిజర్వేటివ్స్ చూస్తారా ఇందులో ఏంటంటే టూ టైప్స్ ఉంటాయి వితౌట్ ప్రిజర్వేటివ్స్ అన్నది మేము స్టడీ చేస్తాం ఫస్ట్ ఓకే ఇఫ్ దే డిమాండింగ్ వి నీడ్ ప్రిజర్వేటివ్ టు ఎక్స్టెండ్ ద షెల్ఫ్ లైఫ్ అప్పుడు మేము ఏం చేస్తామంటే యాజ్ ప్రెఫెసెస్ ప్రకారము ఎంత లిమిట్స్లో దాంట్లో యాడ్ చేయాలో అంత లిమిట్స్ ప్రకారము లేదా దానికన్నా తక్కువ మోతాదులో అందులో యాడ్ చేసి మేము ఫార్ములాని ఫ్రీ చేస్తాం జనరల్గా మా ఫస్ట్ ప్రిఫరెన్స్ కూడా ఏంటంటే వీ నెవర్ యాడ్ ఎనీ ప్రిజర్వేటివ్ ఎట్ అవర్ హ్యాండ్ ఓకే వాళ్ళు మమ్మల్ని ప్రిజర్వేట్ చేసి స్పెషల్ రిక్వెస్ట్ చేసినప్పుడు మాత్రమే ఈ యాక్టివిటీ చేస్తాము బట్ స్టడీ అన్నదే బోత్ వితౌట్ ప్రిజర్వేటివ్ విత్ ప్రిజర్వేటివ్ రెండు స్టడీ రేట్లు జరుగుతాయి సో ఆ డిఫరెన్స్ బిట్వీన్ టూ అని చూపిస్తాము జనరల్గా ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ మోర్ ఇన్ టు వితౌట్ ప్రిజర్వేటివ్ ఫుడ్ ఈవెన్ దో షెల్ఫ్ లైఫ్ బ్యారియర్ కాదు మీరు అమ్మడం అన్నది నేర్చుకోండి ఫస్ట్ మీరు ఫుడ్ని లాంచ్ చేసినప్పుడు ఫుడ్ని ఎంత త్వరగా కన్జ్యూమ్ చేయించగలుగుతారో దెన్ ఇట్ ఇస్ ఎ సక్సెస్ ఎంతసేపు షెల్ఫ్ లైఫ్ ఎక్స్టెన్షన్ మీద మీ రీసెర్చ్ మీరు మమ్మల్ని మీద ప్రెజర్ చేసినా కూడా వీ కెన్ నాట్ డూ సీ అది మేము కొంత సీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక నైంటీ డేస్ ఉందనుకోండి మేబీ వీ మే డూ ఎనదర్ వన్ మంత్ ఆర్ టూ మంత్స్ ఆఫ్ ఎక్స్టెన్షన్ బై కీపింగ్ ఏ ప్రిజర్వేటివ్ వాట్ ఈస్ ద బెనిఫిట్ ఈవెన్ దూ ఆర్ నాట్ సెల్లింగ్ ద ప్రొడక్ట్ ఇన్ అ ప్రాపర్ వే దాన్ని వాట్ ఈస్ అ యూస్ సో ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసినప్పుడు కూడా సెన్సరీ వాల్యుయేషన్లో ప్రాబ్లమ్స్ వస్తాయి ఓకే సో అందుకే నేను జనరల్గా ఈ ప్రిఫర్ ఫర్ వితౌట్ ప్రిజర్వేటివ్స్ అలా మేము చాలా టెక్నాలజీస్ని హై కాస్ట్ లో ఉన్న టెక్నాలజీస్ ని మినిమైజ్డ్ కాస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ స్పెషల్ టెక్నాలజీ ఏంటంటే రిటార్డ్ టెక్నాలజీ ఉంది రిటార్డ్ టెక్నాలజీ జనరల్ గా ఒక ఎక్విప్మెంట్ కొనుక్కోవాలంటే ఫిఫ్టీ ల్యాక్స్ నుంచి వన్ క్రోర్ దాకా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది బ్రాట్ అప్ టు మినిమం బడ్జెట్ లో తీసుకొచ్చాం ఓ ఫిఫ్టీ లాక్స్ వన్ క్రో ఉన్న బడ్జెట్ ఇది పడేది మన దగ్గర త్రీ లాక్స్ తీసుకొచ్చి ట్రైలు వేసుకునే శక్తిని తీసుకొచ్చాం ఓకే అంటే ఆర్ అండ్ డి కాస్ట్ ని ఎప్పుడైతే మీరు తగ్గించగలుగుతారో అప్పుడు అతనికి వెసులుబాటు వస్తుంది నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ చేయడానికి ఎప్పుడైనా ఫుడ్ ప్రొడక్ట్స్ లాంచ్ చేయాలి అనుకుంటే ఒకే వెరైటీ కుదరదు పబ్లిక్ కి డిఫరెంట్ డిఫరెంట్ చాయిసెస్ కావాలి ఆ చాయిసెస్ చేసినప్పుడు ఆర్ అండ్ డి కాస్ట్ ఎక్కువ పడితే మాత్రం సో పీపుల్ ఓన్ ప్రిఫర్ ఇన్ టు దిస్ సెగ్మెంట్ సో మేమేం చేశామంటే ఆర్ అండ్ డి కాష్ ని తగ్గించే ప్రాసెస్ ని మా స్మార్ట్ ఫుడ్ ల్యాబ్ ద్వారా అందిస్తున్నాం అందరికి ఓకే స్మార్ట్ ఫుడ్ ల్యాబ్ అంటే ఫుడ్ కి సంబంధించి స్టార్టప్స్ మన దగ్గర ఇప్పటివరకు ఎలాంటి ప్రొడక్ట్స్ కి సంబంధించి స్టార్టప్స్ అయ్యే సార్ డిహైడ్రేషన్ అంటే సూప్స్ ఉన్నాయి సూప్స్ మేము చేసి ఇచ్చాము అంటే మాకు అంటే డిహైడ్రేషన్ కి సంబంధించి సూప్స్ ఎస్ 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 ఓకే హెల్దీ సూప్స్ రిక్వైర్మెంట్స్ ఒకరు వచ్చారు ఆ హెల్దీ సూప్స్ కి కావాల్సిన డిహైడ్రేషన్ ప్రాసెస్ లో బ్లెండ్స్ చేసి సూప్స్ హెల్దీ సూప్స్ చేసి ఇచ్చాము వాళ్ళు ఫస్ట్ మాకు ట్రయల్కి ఇచ్చారు ట్రయల్ సెన్సరీ ఓకే అనుకున్న తర్వాత దెన్ ఈచ్ ప్యాకెట్ ఫర్ ట్వంటీ ఫైవ్ ప్యాకెట్స్ అన్నట్టుగా మాకు మళ్ళీ ఇంకొక ట్రయల్ ఇచ్చారు సెకండ్ ట్రయల్ ఆ ప్యాకెట్స్ వాళ్ళు లైక్ మన ఎగ్జిబిషన్లో హైటెక్స్లో ఎగ్జిబిషన్ అయినప్పుడు అక్కడ ఎగ్జిబిషన్లో సోల్డ్ అవుట్ చేశారు అది వన్ డేలోనే అయిపోయినాయి దెన్ ఎగైన్ ఐటెక్ లో ఏదైతే లీడ్స్ వాళ్ళకి వచ్చాయో ఆ లీడ్స్ బేస్ చేసుకుని ఎగైన్ గివెన్ ఈచ్ వెరైటీ హండ్రెడ్ హండ్రెడ్ ప్యాకెట్స్ చెప్పిన ఇచ్చారు అంటే మేము ఎంత వరకు కేపబిలిటీ ఉందో అంతవరకు మేము చేస్తాము మా ల్యాబ్లో లేనప్పుడు కాంట్రాక్ట్ మ్యానుఫాక్చరింగ్ బయట చేస్తాం అది కూడా అండర్ కంట్రోల్ విత్ స్మార్ట్ ఫుడ్ ల్యాబ్ ఇట్లా చేసి వాళ్ళకి అందిస్తాము ఇప్పుడు మా క్లయింట్ కి ఏదైతే నేను చేసిన డిహైడ్రేషన్ చేస్తున్నామో వీళ్ళకి శాంపిల్స్ ఇచ్చిన తర్వాత దే గాట్ ద లీడ్స్ ఫ్రమ్ ద దుబాయ్ దే గాట్ ద లీడ్స్ ఫ్రమ్ యూరప్ అట్లా డిఫరెంట్ లీడ్స్ వచ్చినాయి సో ఇన్ ఎగ్జిబిషన్ సో ఇప్పుడు క్లయింట్ ఎప్పుడైతే బెనిఫిట్ పొందాడో దెన్ ఆబ్వియస్లీ మై బిజినెస్ ఆల్సో గెట్ ఇన్ గుడ్ పొజిషన్ ఓకే సో అలా డిహైడ్రేషన్ చేసాము జామ్స్ చేసాము ఈవెన్ వైన్ ఒకటి డెవలప్ చేసాము వైన్ ఒకటి డెవలప్ చేసాము అంటే టాడీ వైన్ టాడీ నుంచి వైన్ ఎలా తేయాలో తిగాలో అది టోడీ వైన్ అవుట్ చేసాము అట్లాగా చపాతీస్ ఫర్ ఎగ్జాంపుల్ లో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చపాతీస్ వి మేడ్ ఇట్ రిక్వైర్మెంట్స్ డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ వస్తారు ఒకటి ఏంటంటే సీలియ మాస్క్ వి యాడెడ్ అండ్ అది ఒక స్పెషల్గా డాక్టర్ గారు ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ గారు హీ ఆస్ డస్ టు మేక్ ద చపాతీస్ విత్ సీలియమ్ మాస్క్ వీ డెవలప్డ్ ఒకళ్ళు కీటో రోటీస్ అని అడిగారు కీటో రోటీస్ చేసిచ్చాము ఇంకొకళ్ళు డిఫరెంట్ అంటే ప్రోటీన్ హై ప్రోటీన్ ఉండాలి లెస్ కాప్స్ ఉండాలి అన్న దాంట్లో వెజ్ పోర్షన్ పెంచి లెస్ కాప్స్ వచ్చేటట్టుగా డిజైన్ చేసాము ఒక రే మన రోజు తినే దాంట్లోనే డిఫరెంట్ వెరైటీస్ చేసి ఇచ్చాము ఫర్ హెల్దీ ప్రాస్పెక్ట్స్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ క్లైంట్స్ స్నాక్స్లో చేసాము స్నాక్స్లో వీ హావ్ డన్ ఏ నెంబర్ ఆఫ్ వెరైటీస్ మేము కాంట్రాక్ట్ తో పాటు అట్ ది సేమ్ టైమ్ వీ సెటప్స్ టర్నికీ ప్రాజెక్ట్స్ టు ది క్లైంట్స్ డిఫరెంట్ ప్లేసెస్ లో వైజాగ్ దగ్గర ఒక చోట మేము సెటప్ చేసి ఇచ్చాం వాళ్ళకి ఓకే ఆల్మోస్ట్ వీ స్మాల్ స్టార్టప్ కంపెనీస్ అండ్ వి ఆర్ గివింగ్ ఏ సర్వీస్ ఇండస్ట్రీస్ ఆల్మోస్ట్ ఒక ఫోర్ టు ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఉంటారు వాళ్ళకి సర్వీస్ వేస్తుంటా అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రెసిపీస్ వాళ్ళ దగ్గర ఉంటాయి బట్ దే హావ్ సమ్ ఇష్యూస్ లైక్ స్టాండర్డ్ రెసిపీ కాదు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము అన్నప్పుడు ఆ పర్టికులర్ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇచ్చాం చాలా స్టార్ట్అప్ అనగానే ముందు జడుస్తూ ఉంటారు మనకి ఒక ఏ రేంజ్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు అంటారు స్టార్ట్అప్ ఈజీ ఏంటంటే నేనేమో చెప్పేది ఇప్పుడు ఫేమస్ అంటే క్లౌడ్ కిచెన్ ఈస్ గుడ్ ప్రాసెస్ ఓకే ఎందుకంటే అది సింపుల్గా మీరు వండే వంట మంచి రెసిపీస్ అన్ని పెట్టుకుని క్లౌడ్ కిచెన్ లో మీరు అప్ చేయగలిగితే జొమాటో కానీ స్విగ్గీలో కానీ ఉంటే ఆర్డర్స్ కానీ థ్రెట్ ఎక్కడ వస్తుంది అంటే ఇందులో మీకు లైసెన్స్ పాట హోమ్ మేడ్ చేసే వాళ్ళకి లైసెన్స్ ఇవ్వడానికి అర్హత లేదనమాట సో ఇది ఒక ప్రాబ్లం ఉంది క్లౌడ్ కిచెన్స్ కొన్ని ఇష్యూస్ రెండోది ఇప్పుడు యూఆర్ స్టేయింగ్ ఇన్ అపార్ట్మెంట్ జనరల్గా అసోసియేషన్ విల్ నాట్ ఎల్లో టు పిక్ ద శాంపుల్ ప్రొడక్ట్ సో ఇవి ఇవి అలా ఈ క్లౌడ్ కిచెన్ ప్రాబ్లమ్స్ అప్పుడు ఏం చేస్తున్నారు మేజర్ చాలా మంది నేను చూసినప్పుడు చిన్న షటర్ తీసుకుంటున్నారు షటర్ లో దే ఆర్ స్టార్టింగ్ ఏ క్లౌడ్ కిచెన్ అండ్ దే ఆర్ డూయింగ్ సో దిస్ ఇస్ వన్ గుడ్ బిజినెస్ మోడల్ ఓన్లీ బట్ ఇది ఎలా అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు రిపీటెడ్ ఆర్డర్ వచ్చే వరకు

యాక్చువల్ గా యూ హవ్ టు డిసైడ్ ఏ ప్రాపర్ ప్లానింగ్ క్లౌడ్ కిచెన్ అయ్యే ఖరీదు ఎంత మేడం అయితే వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ అయ్యేది ఫర్ ఎగ్జాంపుల్ బట్ దానికి కూడా క్యాలిక్యులేషన్ చేయకుండా అడ్వాన్స్ లో ఇచ్చి కొంతకాలం రన్ చేసి వస్తే చూద్దాము బాగోపోతే అన్న మైండ్ సెట్ తో వస్తుంది సో అందుకే మీకు ఏమవుతుంది నెంబర్ ఆఫ్ క్లౌడ్ కిచెన్స్ ఈవెన్ దో లెస్ ఇన్వెస్ట్మెంట్ దే ఆర్ క్లోజింగ్ వైండింగ్ అప్ అంటే అది పెద్ద అమౌంట్ మీకు లాస్ అవట్లేదు అనే ఫీలింగ్ లో ఉంటున్నారు నో మీరు రూపాయి పెట్టినా చాలా బాధ్యతగా పెట్టారంటే గ్యారంటీ తిరిగి వస్తుంది ఓకే అదే ప్రాబ్లమ్ ఇన్వెస్ట్మెంట్ ఇఫ్ యూ డూ ఫర్ ఎగ్జాంపుల్ పానీపూరి బల్స్ మీరు బయట చూడండి ఎన్ని మీరు స్ట్రీట్ వెండర్స్ చూడండి అది వాడికి బ్రెడ్ అండ్ బటర్ అవ్వడంతో హీ సెల్లింగ్ ఎవ్రీ డే అండ్ గెటింగ్ మనీ అండ్ టేకింగ్ టు హోమ్ బట్ మనకేమవుతుందంటే క్లౌడ్ కిచెన్స్ అనే ఎంతు శాసంతో పెట్టి లాస్ అయినా పర్లేదులో అన్న ఫిక్స్ తో మనం వస్తున్నాం

క్లౌడ్ కిచెన్ మీరు మెయిన్ రోడ్ లో బెటర్ అనుకోండి మేడం అవుట్లెట్ ఒక షాప్ కి వచ్చేసరికి ఫిఫ్టీ థౌసండ్ రెంట్ లో ఉంటుంది ఇవన్నీ ఎక్స్పెండిచర్స్ కదా రెంటల్ ఎక్స్పెండిచర్ మోర్ మనీ బికాస్ యూఆర్ నాట్ ఏబుల్ టు సస్టైన్ ఎట్ అపార్ట్మెంట్ యూఆర్ కమింగ్ అవుట్ అండ్ యూఆర్ స్టాండ్ డూయింగ్ ఇన్ ద సెకండ్ రోడ్ సీ మెయిన్ రోడ్ కి సెకండ్ రోడ్ లో చేసుకున్న మన ఎక్స్పెండిచర్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లేకుండా రెంటల్స్ లేవు ఈ రెంటలే ఇంపాక్ట్ ఈ రెంటర్ రాకపోయేసరికి ఇప్పుడు మీరు రోజు సేల్ చేయాలనుకున్నప్పుడు ట్వంటీ ఫైవ్ థౌసండ్ అంటే అట్లీస్ట్ మీరు టూ పాయింట్ ఫైవ్ లాక్ దాకా అమ్మగలిగితేనే అంటే ఓవరాల్ గా ఆ పర్టికులర్ షాప్ లో ఒక ఫైవ్ లాక్స్ బిజినెస్ చేస్తేనే యూ విల్ బి విత్ అవైబుల్ లేకపోతే అది వైబిలిటీ అవ్వదు ఇది పేపర్ మీద ముందు క్యాల్కులేట్ చేయగలగాలి పేపర్ మీద క్యాలిక్యులేట్ చేసి రియాలిటీ తీసుకుని హౌ మెనీ మంత్స్ యూ హౌ సస్టైన్ ఈవెన్ ఇఫ్ ఆర్ నాట్ బ్రేక్ పాయింట్ ఓకే అది క్యాలిక్యులేషన్ చేయకుండా అంటే మినిమం అంటే ఇదంతా గెస్ చేస్తాం గెస్ రిస్క్ అన్నది ఈ అమౌంట్ తక్కువే అన్న దాంట్లో మనం పేపర్ బ్యాక్ డ్రాప్ ఆఫ్ స్టార్ట్అప్స్ అంటే ఇది కాకుండా చాలా రకాల మనం పెట్టుకోవచ్చు డీహైడ్రేషన్ ప్రాసెస్ అని చెప్పారు సూప్స్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లేడీస్ ఇంటి దగ్గర మనం ఏంటి ఎవరికి అమ్మమ్మ ఎవరైనా సరే అప్పడాలు వడియాలి చేసి ఎండ్లో పెట్టి ఇవన్నీ చేసి ఇచ్చేవారు అవి మనం చాలా మటుకు ఇప్పుడు హైదరాబాద్ మైగ్రేట్ డిపెండింగ్ ఆన్ విలేజెస్ వాళ్ళు ఇస్తే తీసుకొచ్చుకుందాం అని దాంట్లో ఉంటది ఇప్పుడు వాళ్ళకి ఓపిక లేదు అవును ఓపిక లేనప్పుడు మనమే చేసుకోవాలి ఎలా చేసుకుంటాం దానికంటూ మేమేం చేసాం మెకానిజం తయారు చేసి ఈవెన్ వెన్ ఎవర్ యు నీడ్ యూ కెన్ మేక్ ఇట్ యువర్ ఓన్ పాపర్స్ అండ్ ఓన్ యువర్ ఫ్రైఎమ్స్ ఓకే అది ఈజీగా ఇంటి దగ్గర అంటే మీరు చేసుకుంటూ మీతో పాటు ఎవరైనా జాయిన్ అయితే కూడా

నువ్వు ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఈవెంట్ మేనేజర్స్ ని ఈవెంట్ మేనేజ్మెంట్ లేకపోతే ఎవరైతే మన ఏమంటారు అండి కేటరర్స్ ని వాళ్ళని అప్రోచ్ అవ్వాలి లిస్ట్ అవుట్ చేసుకోవాలి హైదరాబాద్ లో ఎంత మంది ఉన్నారు డైలీ ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ రిప్రజెంటేటివ్ ఉన్నారు డైలీ ఫైవ్ టు సిక్స్ డాక్టర్స్ ని మీట్ అవ్వాలనేది టార్గెట్ అట్లా నువ్వు పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది పర్సన్ యూఆర్ నాట్ ఎ బ్రాండ్ అవును బ్రాండ్ అన్నది ఏదో బయట పెడితే తీసేసుకుని పిక్ చేసుకుని సూపర్ మార్కెట్ లో కొనుక్కుంటారంటే లేదు మీరు చేసే ప్రొడక్షన్ ఇట్ ఈస్ నాట్ టు కీప్ ఇన్ ద సూపర్ మార్కెట్స్ ఆల్సో అవును ఇప్పుడు సూపర్ మార్కెట్ లో మీరు ఎంత పెట్టగలరు మొత్తం హండ్రెడ్ అవుట్లెట్స్ ఉన్నాయి అనుకోండి ఇప్పుడు రత్నదీప్ కానీ విజేత కానీ ఎక్కడైనా హండ్రెడ్ ప్లస్ ఉంటాయి వాళ్ళకి అంత సఫిషియెంట్ సప్లై చేయని మేనేజ్మెంట్ చేసే వాళ్ళకి మాత్రమే వాళ్ళు గా తీసుకోగలరు అవును లేదంటే ఒక అవుట్లెట్ లో పెడతానంటే వాళ్ళకి మాత్రం అవసరమే ఉంది నీడ్ వచ్చినప్పుడు సప్లై చేయకపోతే వాళ్ళు నాట్ యాక్సెప్ట్ బట్ యువర్ ఈ లిమిటెడ్ టు హోమ్ అప్పుడు మనం ఏం చేయాలి అగెన్స్ టు ఆర్డర్ అనేది చాలా ఫండమెంటల్ ప్రిన్సిపల్ మనం నేర్చుకుని హరీ దెన్ డిఫరెంట్ స్టోరీ దెన్ ఈ త్రీ ల్యాక్స్ కుదరదు మీరు బయటకు వచ్చి ఇండస్ట్రీ పెట్టుకోవాల్సి వస్తుంది క్యూరియాసిటీ ఎక్కువ ఉంది ఎక్కువ సంపాదించేసి అనుకున్నప్పుడు ద సేమ్ స్ట్రాటజీ విల్ అవుట్ ఫ్రమ్ హోమ్ అండ్ స్టార్ట్ యువర్ ఓన్ ఇన్ అనదర్ ఫెసిలిటీ ఇక్కడ కూడా నేను చెప్పిందంటే ఏ బిజినెస్ ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ ఏ బిజినెస్ ఇమ్మీడియట్ గా కాకుండా ఇది ప్రాస్పెక్ట్స్ ఎలా చూడాలంటే ఒక లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్స్ లో చూసి రావాలి అందులో ఫస్ట్ ఏంటంటే ఏ బిజినెస్ అయినా మీకు కంపల్సరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ నథింగ్ బట్ బిల్డింగ్ ఇప్పుడు అది నీ రెంటల్ గా తీసుకుంటావా నీ ఓన్ గా పెడతావా అనేది నువ్వు ఒక లాంగ్ టర్మ్ డిసిషన్ తీసుకుని జస్ట్ ఐఎమ్ అడ్వైజింగ్ చాలా మంది రియల్ ఎస్టేట్ ఎస్టేట్లీ ఇన్వెస్ట్ చేస్తారు యూ పర్చేజ్ ఎ ల్యాండ్ ఫర్ యువర్ ఫ్యూచర్ బిజినెస్ నాట్ ఇమీడియట్లీ డోంట్ స్టార్ట్ నువ్వు ఒక ల్యాండ్ కొనుక్కుని ఆ ల్యాండ్ లో నువ్వు ఓన్ గా షెడ్ వేసుకున్న తర్వాత యూ స్టార్ట్ ద బిజినెస్ అట్ యువర్ ఓన్ ప్లేస్ దాట్ విల్ రెడ్యూస్ ఎవర్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద బర్డెన్ ఆఫ్ ఎవ్రీ మంత్ అక్కడ నుంచి నీకు ఏమవుతుంది యూకన్ ఏబుల్ టు టార్గెట్ ద పీపుల్ ఆఫ్ మార్కెటింగ్ సేల్స్ లో నువ్వు ఎవరిని రీచ్ అవ్వాలన్నది ఈజీ అవుతుంది దెన్ బ్రాండ్ బిల్డింగ్ అవుతుంది మీరు ఇప్పుడు డి మార్ట్ గానీ ఎవరైనా మీరు ఉదాహరణ తీసుకుంటే డి మార్ట్ వాట్ దే ఆర్ డూయింగ్ దే పర్చేజింగ్ ఏ ల్యాండ్ దే కన్స్ట్రక్టింగ్ దేర్ ఓన్ బిల్డింగ్ సో దట్ ఇక్కడ ఏమవుతుంది డిప్రిసియేషన్ అన్నది బిల్డింగ్ వాల్స్ కి అట్లా తగ్గుతుంది తప్ప ల్యాండ్ తగ్గదు కదా ల్యాండ్ గ్రోత్ ఈస్ ఇంక్రీజింగ్ నవ్ యు ద డి మార్ట్ వాల్యూ ఆల్వేస్ ఎవ్రీ ఇయర్ విల్ ఇంక్రీజ్ బై ల్యాండ్ సేల్స్ ఉన్నా పడిపోయినా రిస్క్ లేదు ఎందుకంటే రియల్ ఎస్టేట్ గ్రోత్ ఇస్ ఇంక్రీజింగ్ ఇట్ నెవర్ గో డౌన్ సో యూ మేక్ ఎ బిజినెస్ కంబైన్డ్ యాక్టివిటీ ఎస్పెషల్ ఇన్ ఫుడ్ మేక్ ఎవర్ ఓన్ ఫ్లాట్ ఆర్ మేక్ ఎవర్ ఓన్ ఏరియా దట్ ఈస్ అడ్వైజబుల్ టు మెనీ ఫుడ్ ఇండస్ట్రీస్ ఓకే అది నేను సిన్సియర్ చెప్పేది ఇప్పుడు ఇంత డబ్బులు నాకు దగ్గర లేవు అనుకున్నప్పుడు రెంటల్కి వెళ్ళినప్పుడు రెంటల్ క్యాలిక్యులేషన్ ఉండాలి రెంటల్కి వెళ్ళినప్పుడు రెంటల్ వెనక వస్తుందా లేదా నా మ్యాన్ పవర్ డబ్బులు వెనక్కి వస్తా లేదా అన్నది ప్రాపర్ క్యాల్కులేషన్ సఫిషెంట్ వర్కింగ్ క్యాపిటల్ పెట్టుకోవాలి ఆ వర్కింగ్ క్యాపిటల్లో క్యాష్ ఫ్లో సార్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏమవుతుందంటే నేను ఒక బిజినెస్ పెడతాను ఆ బిజినెస్ లో క్యాష్ ఫ్లో జరుగుతూ ఉంటే నేను టైం టు టైం శాలరీస్ ఇవ్వగలను క్యాష్ ఫ్లో ఆగిపోతే శాలరీ ఇవ్వలేను శాలరీ ఇవ్వకపోతే పని వాళ్ళు రారు పని వాళ్ళు రాకపోయినప్పటి నుంచి నీకు బడ్జెట్స్ స్టార్ట్ అవుతాయి ఎందువల్ల వస్తుంది అంటే ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ పెయిన్ పాయింట్స్ ఇన్ ద బ్యాంకింగ్ లోన్స్ కానీ ఏదైనా నువ్వు ఎక్కడి నుంచి అప్పులు తెచ్చి కానీ నువ్వు దానికి ఆల్టర్నేటివ్ గా ఒక డబ్బులు సంపాదించామని ఈ బిజినెస్లు స్టార్ట్ చేస్తే మాత్రమే ఫెయిలియర్ వస్తుంది చాలా మంది చేసే ప్రాబ్లం ఏంటంటే వేరే అప్పులు ఉన్న తర్వాత ఇంకొక బిజినెస్ స్టార్ట్ చేయడం యాక్చువల్గా వీ హావ్ టు మిటిగేట్ దట్ ప్రాబ్లమ్ దాన్ని అక్కడ కట్ ఆఫ్ చేయగలిగే శక్తి ఉన్నప్పుడు మాత్రమే ఈ బిజినెస్ లకు రావాలి అప్పుతో మాత్రం బిజినెస్ స్టార్ట్ చేయాలి ఉపయోగం లేదు ఎందుకంటే సడన్ గా దాని రికవరీకి వస్తది ఇక్కడ డబ్బులు తీసుకెళ్ళి అక్కడ ఇస్తావు మరి ఇక్కడ సో ఇవి ప్రాబ్లమ్స్ యాక్చువల్ గా బిజినెస్ లో యాక్చువల్ గా పెద్ద ప్రాబ్లమ్స్ కాంప్లెక్సిటీస్ అయితే రావు కాంప్లెక్సిటీస్ ఆఫ్ ప్రీవియస్ మిస్టేక్స్ ఓన్లీ విట్ విల్ ఇంపాక్ట్ ఆన్ ది బిజినెస్ ఓకే అది యాక్చువల్ గా సో ఇప్పుడు మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఫస్ట్ నేను ఒక వన్ అండ్ హాఫ్ ల్యాక్ టూ ల్యాక్స్ పట్టుకొని వచ్చాను సార్ మీ దగ్గరికి నాకు ఈ టూ లాక్స్ లో నేను ఒక బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను నాకు ఏ బిజినెస్ చేయాలన్న ఐడియా నాకు లేదు సో ఈ టూ ల్యాక్స్ నా మంత్లీ అసెట్ ఇది సో నేను ప్రతి మంత్ ఒక టూ ల్యాక్స్ నేను అసెట్ కింద నేను దానికి పెడతాను సో ఇలా నేను ఒక త్రీ మంత్స్ మాత్రమే పెట్టగలను అనుకొని మీ దగ్గరికి వచ్చినప్పుడు

కాదు మంత్లీ డివైడ్ త్రీ పార్ట్స్ ఇప్పుడు మనము ఎలా చెప్తామంటే ఏదైతే కేటగిరీస్ నా దగ్గర ప్రోటోటైప్స్ ఉన్నాయో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్రోటోటైప్స్ నేను చూపిస్తా ఇవి ఇవి చేసుకోవచ్చు విత్ దిస్ బడ్జెట్ సిక్స్ లాక్స్ బడ్జెట్ లో మనకు అవుతుంది ఎవ్రీ మంత్ టూ లాక్స్ దానికి వచ్చేసరికి మనము ఏ ఎక్విప్మెంట్ ఫస్ట్ స్టెప్ లో తీసుకోవాలి ఎంత అవుతుంది టోటల్ మనం ఒక ప్రాజెక్ట్ ప్లాన్ డిపిఆర్ చెప్పాను కదా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లాగే ఒకటి స్మాల్ రిపోర్ట్ చేస్తాం ఆ చేసినప్పుడు మీకు వచ్చేది టూ పార్ట్స్ ఒకటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్విప్మెంట్స్ ఏం కొంటాము అది వచ్చేది రెండోది ఆపరేషన్ ఎక్స్పెండిచర్ ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ మీకు రికరింగ్ అవుతూ ఉండాలి అంటే మీకు ఇప్పుడు నాకు ఇచ్చినది ఏంటి క్యాపిటల్ ప్లస్ ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ తో కలిపి ఆరు లక్షలు ఇచ్చారు కానీ అది కూడా నన్ను టూ ల్యాక్స్ లో మీరు సర్దుకోవాలని చెప్పారు సో దానికే మనము మిటిగేట్ చేసుకుంటే ఆ సి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్విప్మెంట్ తెచ్చుకున్నాము వి విల్ టెల్ ద వెండర్ సేయింగ్ దట్ సోన్ సో సోన్సో నేను ఎవ్రీ మంత్ ఇంతవ్వగల అనేది మూడు నెలలు అని చెప్పడము ఆపరేషన్ ఎక్స్పెండిచర్ దాంట్లోనే తీసి వాడి మన బై దట్ టైం యూ హ్యావ్ టు జనరేట్ ఎవర్ వర్కింగ్ క్యాపిటల్ సర్ఫిరేట్ అంటే క్యాష్ ఫ్లో జనరేట్ చేసే శక్తిని నాలుగో నెలకి రావాలి సో దానికంటూ క్యాల్కులేట్ చేసి ఇస్తాం డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇఫ్ యూ అర్ సే ఓకే దెన్ విల్ చార్జ్ అగెన్స్ దట్ ఫర్ ద సర్వీస్ విల్ టేక్ ఇంక్లూడింగ్ దట్ సిక్స్ లాక్స్ లోనే మా సర్వీస్ ఫీజ్ కూడా చెప్పేసే ఆ బడ్జెట్ లోనే ఆ ఫ్రేమ్ వర్క్ లోనే చూపిస్తాను ఆ సిక్స్ లాక్స్ లోనే మీ ఓకే అనుకున్న తర్వాత దెన్ విల్ స్టార్ట్ ఓకే నాకు ఇక ఇప్పుడు ఒక త్రీ మంత్స్ కి బడ్జెట్ ఇచ్చాను త్రీ ఆ సిక్స్ లాక్స్ కి నాకు అంత కలిపి నాకు ఇచ్చారు సో నుంచి స్టార్ట్ ఇప్పుడు నేను డిపిఆర్ ఇచ్చాను అంతా ఓకే అందులో ఫస్ట్ స్టార్ట్ చేయకముందు ఫుడ్ బిజినెస్ కి స్టార్ట్ చేయకముందు ఎఫ్ఎస్ లైసెన్స్ తీసుకోవాలి ఎఫ్ఎస్ లైసెన్స్ తీయాలంటే మీరు ప్రెమిసెస్ ని ఫిక్స్ చేయగలగాలి అంటే మీరు ఒక లొకేషన్ ని ఫిక్స్ చేయాలి ఆ లొకేషన్ మీ ఓనా రెంటలా ఇవి కూడా కాలకులేషన్ వస్తాయి సో ఐదర్ రెంటల్ ఆర్ యువర్ ఓన్ అది మనకి బడ్జెట్ లోనే వచ్చేసింది మన బడ్జెట్ లోనే ఆ రెంటల్ ఆ ఓన్ అనేది మనకి బడ్జెట్ లోనే వచ్చేస్తుంది సో దీంతో ఇంకా మనము రెగ్యులేటరీ కంప్లైంట్స్ కావాలి కాబట్టి ఎఫ్ఎస్ఎస్ లైసెన్స్ తీసుకోకుండా ఫర్ ఎగ్జాంపుల్ మీరు కార్ డ్రైవ్ చేసుకొచ్చారు మేడం వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ యూ కెన్ కమ్ టు స్టూడియో రైట్ ఎస్ సో అలాగే ఫుడ్ ని కూడా బయటికి మనం ప్రొడ్యూస్ చేసి ఇచ్చే లోపల మనకి లైసెన్స్ ఉండాలి ఓకే నథింగ్ బట్ ఎఫ్ఎస్ఎస్ లైసెన్స్ అదే స్టార్ట్అప్స్ అంటే స్మాల్ ఇండస్ట్రీస్ ఏంటంటే ఫుడ్ ఇండస్ట్రీస్లో ట్వెల్వ్ లాక్స్ లోపల ఉంటే ఫుడ్ రిజిస్ట్రేషన్ అంటారు దాన్ని అది హండ్రెడ్ రూపీస్ గవర్నమెంట్ చలానా దట్ విల్ బి గివెన్ ట్వెల్వ్ లాక్స్ టర్న్ ఓవర్ లోపల ఇప్పుడు మన ట్వెల్వ్ ల్యాక్స్ లోపల వస్తుంది కాబట్టి దట్ బికమ్ ఎఫ్ఎస్ఎస్ఏ రిజిస్ట్రేషన్ అవుతుంది ఇఫ్ ద పీపుల్ ఈస్ హ్యావింగ్ మోర్ దెన్ ట్వెల్వ్ లాక్స్ టర్న్ ఓవర్ అనుకోండి సో దాన్ని లైసెన్స్ కిందకి వస్తుంది ఆ లైసెన్స్ కూడా స్టేట్ లైసెన్స్ అంటే ఇప్పుడు హైదరాబాద్ ఉంటది GHMC చేస్తది. GHMC పరిధిలో లేనివి ఏంటంటే స్టేట్ కమిషనర్ ఆఫీస్ లో అక్కడ నుంచి మనకి డిస్ట్రిక్ట్ లో డిజైగ్నేటెడ్ ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళు లైసెన్స్ ఇస్తుంటారు ఓకే. సో ఇట్లా రెండు పార్ట్లు ఉంటాయి. ఆ లైసెన్స్ పార్ట్ కూడా మేమే చూసుకుంటారా? మేము చూస్తాం. దీని తర్వాత ఏమవుతది? ఇఫ్ ఇట్ ఇస్ ఏ వెరీ బిగ్ అనుకున్నప్పుడు దీన్ని సెంట్రల్ లైసెన్స్ అంటారు ఇప్పుడు మీరు చేసేది రెసిపీ స్టాండర్డైజ్డ్ ప్రొడక్ట్ కాదు అంటే గీ కాదు లేకపోతే పాలు కాదు ఇలాంటి రెగ్యులర్ ప్రోడక్ట్ కాకుండా ఆర్ మేకింగ్ యువర్ ఓన్ జామ్ ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ లైక్ న్యూ ఇన్నోవేటివ్ ప్రొడక్ట్ తయారు చేశారు ఆ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ కి డైరెక్ట్ ఎఫ్ఎస్ఎస్ వాళ్ళు స్టేట్ కానీ ఈ రిజిస్ట్రేషన్ లైసెన్స్ అయితే ఇవ్వరు ఓకే దానికి సెపరేట్ సెంట్రల్ లైసెన్స్ ఎఫ్ఎస్సీసీ సెంట్రల్ లైసెన్స్ తీసుకోవాల్సి వస్తుంది ఈవెన్ దో ఇఫ్ యూ హావ్ ఏ స్మాలర్ క్వాంటిటీ ఇఫ్ ఇట్ ఇస్ ఇన్నోవేటివ్ ఆర్ అండ్ డి ప్రోడక్ట్ ఇన్నోవేటివ్ ఇన్ ద సెన్స్ ప్రొపరేటరీ బేస్డ్ ఫుడ్ అంటారు దాన్ని ఓకే ప్రాప్రైటరీ మీ ఓన్ ఫార్ములా విచ్ ఇస్ నాట్ అవైలబుల్ ఇన్ ది ఏ రెగ్యులేషన్స్ ఆ అటువంటి ప్రొడక్ట్ ని మీరు ప్రొపరేటరీ బేస్డ్ ఫుడ్ గా తీసుకోవాలి ఓకే ఒకవేళ అందులో ఇంగ్రీడియంట్స్ ఇండియావి కాకుండా ఇంపోర్ట్ చేసుకుంటే ఆ ఇంగ్రీడియంట్స్ తెచ్చుకోవడానికి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ మీరు ఎఫ్ఎస్ఎస్ఏ నుంచి తీసుకోవాలి ఓకే ఇదంతా రెగ్యులేటరీ కంప్లైంట్స్ సో ఎలాగే ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్స్ ఎలా చేస్తామో ఇక్కడ కూడా మే థర్టీ ఫస్ట్ నాడు మనం ఫైలింగ్స్ చేస్తుండాలి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళందరూ కూడా ఎక్సెప్ట్ రిజిస్ట్రేషన్ మిగతా వాళ్ళు మ్యానుఫ్యాక్చరర్స్ అందరూ చేయాలి ఇది మీకు రెగ్యులేటరీ కంప్లైంట్స్ దాంతో పాటు మీ వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఏ వేయింగ్ స్కేల్స్ కొంటాము వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ ద్వారా వాళ్ళ లైసెన్స్ తీసుకోవాలి లేబర్ లేబర్ లైసెన్స్ తీసుకోవాలి ట్రేడ్ ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి అంటే కంప్లీట్ ఈ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ అన్ని ఫుల్ఫిల్ చేయాలి ఇవన్నీ మీరే ఎప్పుడు మై అవైలబుల్ వైజాగ్ మై ఈజ్ అవైలబుల్ హైదరాబాద్ తిరుపతి ఇట్లా ఎక్కడైతే నాకు ఫీజిబుల్ అవుతుందో అక్కడ నా వరకు నేను చేసి ఇచ్చేస్తా ఎక్కడ నాకు కుదరదు అక్కడ నేను వేరే వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసి వీళ్ళు చేసి పెడతారు వాళ్ళు కూడా నమ్మకస్తులే వీలు చేస్తారని చెప్పి వాళ్ళకి ఇప్పిస్తాం మీరు హైదరాబాద్ తిరుపతి ఇది అని చెప్పారు. ఇది నేషనల్ లెవెల్ ఎఫ్ఎస్ఎస్ఐ కూడాను మనకి ఇందులో పార్ట్ అవుతుందా? నేషనల్ అన్నప్పుడు సెంటర్ లైసెన్స్ చేసినప్పుడు మాత్రమే. సి ఫర్ ఎగ్జాంపుల్ మై క్లైంట్స్ గుజరాత్ లో ఉన్నారు, మహారాష్ట్ర లో ఉన్నారు, కేరళలో ఉన్నారు, తమిళనాడులో ఉన్నారు. కన్సిడర్ ఒరిస్సా అండ్ బెంగాల్. ఇట్లాగా నాకు డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ లో ఆల్్రెడీ క్లైంట్స్ ఉన్నారు. హ్మ్ వి ఆర్ గివింగ్ ఏ సర్వీస్ ఫ్రమ్ హైదరాబాద్. ఓకే. నేమ్ అక్కడికి ఏం వేలం? త్రూ ఫోన్స్ అన్నిట్ల మీద నడుపుతాము అక్కడ మాకు విర్చువల్ ఆపరేషన్స్ ఉంటాయి మా టీము వెళ్ళి కలుస్తుంటారు కలిసి క్లయింట్ ని కలవడం అట్ ది సేమ్ టైం డిపార్ట్మెంట్ కలవడం ఇవన్నీ జరుగుతుంటాయి సో దట్ వి విఆర్ కంఫర్టబుల్ వీఆర్ గివింగ్ ప్యాన్ ఇండియా ఫర్ బిగ్ కంపెనీస్ యాజ్ ఆఫ్ నౌ వి ఆర్ గివింగ్ దట్ బిగ్ కంపెనీస్ ఓన్లీ స్టార్ట్అప్స్ అంత అవసరం లేదు స్టార్టప్స్ కి లోకల్ లైసెన్సీస్ లోకల్ అంటే లోకల్ స్టేట్ ఎఫ్ఎస్ఎస్ రిజిస్ట్రేషన్ అండ్ వెల్ వెల్స్ ఎఫ్ఎస్ లైసెన్సీస్ట్ వాట్ టాకింగ్ ఇన్ ప్యాన్ ఇండియా సెంట్రల్ దాకింగ్ ప్రొపరేటర్ బేస్డ్ దట్ కమ్స్ అండర్ సెంట్రల్ ఈవిన్ దో స్టార్ట్అప్స్ ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్ ని ఇది అర్థం చేసుకోవడానికి ఎవరైతే స్టార్ట్అప్స్ చేస్తున్నారో దే నీడ్ ట్రైనింగ్ ఫస్ట్ గివ్ ట్రైనింగ్ రెగ్యులేటరీ మీద ట్రైనింగ్ ఇస్తాము దాని తర్వాత ప్రొడక్షన్ దగ్గర రా ద రిసీప్ ఒక యూని ఫ్లోర్ డైరెక్షన్ లో మీరు ప్రాసెస్ చేయాలి వచ్చింది వచ్చినట్టు అన్ని ఇక్కడే కిచెన్ ఇక్కడే ప్యాకింగ్ అన్ని అట్లా చేస్తే దెర్ ఇస్ నో సిస్టమ్ ఇన్ ప్లేస్ దాన్ని ఫుడ్ సేఫ్టీ మేనేజ్ సిస్టమ్ ప్రాక్టీసెస్ అని అంటారు మనకి ఒక ప్రాపర్ ని మేము డెవలప్ చేస్తాం ఆ సిస్టమ్ ప్రకారము వాళ్ళు ప్రొడక్షన్ రోజు చేసుకోగలగాలి దానికి కూడా ట్రైనింగ్ ఇస్తాం సో ఇది కాకుండా థర్డ్ ఇస్ టెస్టింగ్ ఏమేమి టెస్ట్లు చేసుకోవాలి ఎంతవరకు టెస్ట్ చేసుకోవాలి మీ ప్రొడక్ట్ ప్యాకేజింగ్ మీద ఏ లేబుల్స్ రావాలి లేబుల్ మీద ఏదేది మెన్షన్ చేయాలి లేబుల్ రిక్వైర్మెంట్స్ తో సహా చెప్తాం ఇదంతా కూడా ప్రిలిమినరీ వన్స్ యు ఆర్ డిపిఆర్ ఇస్ ఓకే వన్స్ యూఆర్ ఓకే విత్ అస్ వి గివ్ ద వన్ డే ఆర్ టూ డేస్ సెషన్ యాజ్ ఎ ట్రైనింగ్ దెన్ యూ విల్ గెట్ సమ్ ఐడియా అంటే ఈ జర్నీలో ఏంటంటే స్టార్టప్స్ కి ఇఫ్ దే ఆర్ డూయింగ్ ఏ దేర్ ఓన్ అంటే మా దగ్గర వచ్చిన వాళ్ళకి వేరే వాళ్ళకి తేడా చెప్తున్నా మా దగ్గరకి వస్తే ఒక ఆరు నెలలు కలిసి వస్తుంది మా దగ్గర రాకపోతే మీకు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ పడుతుంది ఎయిటీన్ మంత్స్ పడుతుంది టు అండర్స్టాండ్ ఆల్ ఆల్స్ థింగ్స్ మేము వి ఆర్ రెడ్యూసింగ్ ఆల్మోస్ట్ ఇదంతా కలిపి ఒక సిక్స్ మంత్స్ లో మీకు అవగాహన వచ్చేలా చేయగలం ఓకే సో అప్పుడు ఏమవుతుంది యు ఆర్ సేవింగ్ ఆల్మోస్ట్ ఎ ట్వల్ మంత్స్ ఇన్ యువర్ జర్నీ ఆఫ్ యువర్ బిజినెస్ జర్నీ ఎంటర్ప్రోనర్ జర్నీ లో నేను ట్వెల్వ్ మంత్స్ సేవ్ చేయగలిగితే దట్ ఇజ్ అడ్వాంటేజ్ ఫర్ యువర్ ఓకే నువ్వు రియేజ్ రియలైజేషన్ అవ్వాలి కదా ప్రతి ఒక్కరికి ఏంటంటే థర్డ్ ప్రాసెస్ లో స్టార్ట్ చేయాలి బిజినెస్ చేసి చెందాలని అనుకుంటారు సో దట్ దే విల్ డూ దేర్ ఓన్ ఆర్ ఇండియా ఇస్ వన్ థింగ్ దే నీడ్ ఏ సమ్ సపోర్ట్ ఇక్కడ ఏమవుతుందంటే స్టాండప్ ఇండియా స్టార్ట్అప్ ఇండియా ఇలాంటి టైటిల్స్ వచ్చినాయి దానికి ఇంక్యుబేషన్ సెంటర్లు వచ్చినాయి ఆ ఇంక్యుబేషన్ సెంటర్స్ కి మెంటర్స్ వచ్చినారు ఇప్పుడు అది మెంటర్షిప్ అంటాం కానీ బట్ వీ నెవర్ కాలిడ్ మెంటర్షిప్ వీ విల్ కాలేజ్ సర్వీస్ ఓన్లీ అక్కడ ఏమవుతుంది అంటే ఒక గవర్నమెంట్ ఫండ్ వచ్చిన తర్వాత కొంత ఫండ్ ని మెంటర్షిప్ కి ఎలగట్ చేసేస్తారు అసలు వాళ్ళకి వచ్చేసరికి తక్కువ ఓకే సో ఆ ప్రాబ్లమ్స్ లేకుండా మనము టు బి ఫ్రాంక్ అన్ని కూడా వైట్ పేపర్ మీద మన నీట్ గా మేము ఏదే చేస్తున్నామో దానికి సర్వీస్ చార్జ్ ఓకే దట్ ఇస్ ఆల్సో విత్ ఇన్ ద బడ్జెట్ ఇప్పుడు నేను ట్రైనింగ్ తీసుకున్నాను అండ్ దెన్ నేను రెడీ టు ప్రోడక్ట్ని చేయటానికి ఈ ప్రోడక్ట్ చేసిన తర్వాత ఒక ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే నేను ప్రొడక్ట్ చేసి మీ దగ్గర తీసుకొచ్చాను మీరు దానికి సంబంధించి ఎట్లా ప్రోడక్ట్ని మళ్ళీ డెలివరీబుల్ చేస్తారు మీరు చాలా అలా క్లయింట్స్ అలా హైదరాబాద్లో నాకు తీసుకొస్తారు దే డూ దేర్ ఓన్ అంటే రెసిపీ వాళ్ళే చేసుకుంటారు మీరు చెప్పినట్టుగా ఇంటి దగ్గర చేసుకుని దే వాంటెడ్ టు మేక్ బెటర్ షెల్ఫ్ లైఫ్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఇందులో ఏముంది ఇందులో విటమిన్స్ ఉన్నాయా మినరల్స్ ఉన్నాయా టెస్టింగ్స్ కానీ ఒకటి రెండు షెల్ఫ్ లైఫ్ పెంచుతారు అని అదొకటి రెండో వస్తాయి ఎందుకంటే రెసిపీస్ బిలాంగ్స్ టు ఫస్ట్ స్టేజ్ లో ఏంటంటే రెసిపీ నేను చేసిస్తున్నాను సెకండ్ స్టేజ్ ఆఫ్ క్లైంట్స్ ఏంటంటే రెసిపీ దే విల్ మేక్ ఇట్ అండ్ దే విల్ గివ్ ఫర్ టు బెటర్మెంట్ ఆఫ్ ద రెసిపీ ఆర్ దెల్ఫ్లైఫ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ లైఫ్ ఆఫ్ ద రెసిపీ ఈ రెండింటికి నాకు వస్తాయి ఎక్కువ సో దాన్ని కూడా మేము ఏం చేస్తా ఉంటే ప్యాకింగ్స్ లో మార్చి దాన్ని మైక్రోబెల్ గ్రోత్ అరెస్ట్ చేసి సో వాట్ ఎవర్ ద సైంటిఫిక్ అప్రోచ్ ఆ సైంటిఫిక్ అప్రోచ్ ప్రకారం మేము షెల్ఫ్ లైఫ్ ఎక్స్టెన్షన్ కి చేసి వాళ్ళకి ఇస్తాం ఇది ఒక సర్వీస్ హైదరాబాద్లో ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే బిగ్ కంపెనీస్ కి వైబిలిటీ ఉంటుంది కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవాలంటే మినిమం క్వాంటిటీ ఆర్డర్ ఎంఓక్యూస్ అడుగుతారు మినిమం ఆర్డర్ ని అడుగుతారు అది ఒక్కొక్కటి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ చాక్లెట్ మ్యానుఫ్యాక్చర్ ఒక ఫైవ్ హండ్రెడ్ కేజీ మినిమం ఉండాలంటారు లేదా వన్ టన్ ఉండాలంటారు బిగ్ కంపెనీస్కి అయితే కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సార్ అవైలబుల్ ఇన్ హైదరాబాద్ ఈ స్మాల్ మీడియం కంపెనీస్కి వైబిలిటీ లేదు ఫుడ్ ఇండస్ట్రీస్లో ఎస్పెషల్లీ ఎట్లా అంటే ఏ కంపెనీకి వెళ్ళినా వాళ్ళు మినిమం ఆర్డర్ క్వాంటిటీ అడుగుతారు సో మినిమమ్ ఆర్డర్ క్వాంటిటీస్లో పెద్ద కంపెనీస్ టన్స్లో ఇయర్లీ కాంట్రాక్ట్స్లో ఇవ్వగలరు వేరే కి అక్కడికి వెళ్ళాలి ఒక ప్యాకింగ్ మెటీరియల్ ఇవ్వాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ యువర్ వర్త్ ఆఫ్ మెటీరియల్ టు మ్యానుఫ్యాక్చర్ వన్ ల్యాక్ అయింది అనుకోండి మీకు ప్యాకింగ్ మెటీరియల్ ఆర్డర్ పెట్టి కాస్ట్ చేయడానికి మూడు లక్షలు అవుతుంది ఓకే ఉపయోగం ఏముంది ఎక్యూములేటింగ్ ఆఫ్ ప్యాకింగ్ మెటీరియల్ ఈస్ ది బిగ్గెస్ట్ హజార్డ్ ఫర్ స్టార్ట్అప్స్ ఓకే యాక్చువల్గా అది ప్రాబ్లమ్ అన్న ఆ ప్రాబ్లమ్స్ని మిటిగేట్ చేయాలి రెండోది ప్యాకింగ్ మెటీరియల్ దగ్గర ఒక ప్రాబ్లము ఎనీథింగ్ లైక్ మెటీరియల్ సప్లై దగ్గరికి వచ్చేసరికి కాస్ట్ మీకు రా మెటీరియల్ సప్లై ఉందనుకోండి రా మెటీరియల్ ఈ స్టార్ట్అప్స్ ఏ హండ్రెడ్ కేజీస్ కొంటే ఒక ప్రైస్ ఉంటుంది టన్స్ ఆఫ్ మెటీరియల్ ఇఫ్ యూఆర్ ప్రొచేసింగ్ డెఫినెట్లీ కాస్ట్ విల్ రిడ్యూస్ ఇంకా తగ్గుతుంది ఇంకా తగ్గుతుంది సో ఫుడ్ బిజినెస్ లో ఇట్స్ ఏ వాల్యూమ్ బేస్డ్ బిజినెస్ మీరు ఎనీ హోటల్ కి వెళ్ళండి వంద మందికి ఉన్నా ఒకటి వెయ్యి మందికి ఉన్నా ఒకటి అన్న టైప్ లో ఎందుకంటే అదే మ్యాన్ పవర్ మిగతా అదే రొటేట్ అవుతుంది ఫాస్ట్ ఫాస్ట్ లో అవుతారు సో దట్ మీకు ఇక్కడ వాల్యూమ్ ఎంత బాగా చేస్తారో ఆ వాల్యూమ్ కన్జంప్షన్ ఎంత అవుతుందో అక్కడ మీకు నెంబర్ ఆఫ్ సైకిల్స్ వల్ల మీకు లాభం కలుగుతుంది ఉంటే అంత బెటర్ నథింగ్ బట్ ఇట్ ఇస్ షోయింగ్ దట్ ఏ కన్జంప్షన్ మీరు మంచి ప్రొడక్ట్ అమ్ముతున్నారు కాబట్టి అక్కడ వాల్యూమ్ కన్జ్యూమ్ అవుతుంది అవును లేకపోతే కన్జ్యూమ్ అవ్వదు సో ఎనీథింగ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ టు స్టార్ట్ ఏ బిజినెస్ ఇన్ ద ఇంగ్రీడియంట్ సప్లైర్స్ దాల్ ఇలాంటి రా మెటీరియల్స్ సప్లై చేయాలనుకుంటున్నారు ఇట్స్ హైలీ డిమాండ్ పప్పు దినుసులకి ఏమి ఎప్పుడు కావాలి కదా మనకి అవును ఇప్పుడు మేడ్చల్ సరౌండింగ్ ఎక్కడైనా చూడండి చాలా రీప్యాకింగ్ ఫెసిలిటీస్ వర్క్ చేస్తూనే ఉంటాయి ఫార్మర్స్ నుంచి కొనము దాన్ని సీవ్ చేసుకోవడము సార్టెక్స్ గ్రేడింగ్ చేయడము ఆ గ్రేడింగ్ చేసిన దాన్ని ప్యాక్ చేసి సూపర్ మార్కెట్స్ కి ఇస్తుంటారు అంటే అది చాలా సూటబుల్ పొజిషన్ బట్ నెంబర్ ఆఫ్ సైకిల్ తిరుగుతుంది లో మార్జిన్ పెట్టుకోవాలి దాంట్లో ఇప్పుడు ఆయిల్ ఉంది ఆయిల్ హెవీ డిమాండ్ మీరు ఇంటి దగ్గర పెట్టుకున్న ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్ట్ చేసి ఉంది అన్న కూడా ఆయిల్ పట్టుకెళ్ళిపోతారు ఆయిల్ కన్జంప్షన్ అంతా కన్జంప్షన్ అంటే మార్కెట్ డిమాండ్ విస్ ప్రొడక్షన్ మనకు ప్రొడక్షన్ నిలబడదు వెళ్ళిపోతుంటాయి సీరియల్స్ పల్సర్స్ కానీ ఆయిల్స్ కానీ కమోడిటీస్ని లో బిజినెస్లో నెంబర్ ఆఫ్ సైకిల్స్ వస్తాయి లో మార్జిన్ పెట్టుకుని అమ్మేసుకోవాలి లో మార్జిన్ పెట్టి లో మార్జిన్ పెట్టుకుని అమ్ముకోవాలి సో దట్ విల్ గివ్ ద బెటర్ బెనిఫిషియల్ బట్ కమింగ్ ఇన్ ది స్టార్టప్స్ అండ్ మీడియం స్కేల్ కవి నా సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే ఒక ఫెసిలిటీ కామన్ ఫెసిలిటీస్ హ్యాస్ టు బి ఇన్కార్పొరేట్ ఇన్ హైదరాబాద్ ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ మెట్రోపాలిటన్ సిటీస్ ఇప్పుడు ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది ఆల్మోస్ట్ టూ క్రోర్ పాపులేటెడ్ సిటీ ఎంత మందికి పాలు ఎంతమందికి పప్పు దినుసులు ఎంతమందికి కూరగాయలు ఇవ్వాలంటే ఎంతమంది ఉండాలి ఎంత సిస్టమ్ మన దగ్గర బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ జరగాలి అన్నప్పుడు ప్రతి ప్లేయర్ ఉంటారు ఇక్కడ పెద్ద ప్లేయర్స్ ఉంటారు స్మాల్ మీడియం ఉంటారు స్మాల్ మీడియంకి కామన్ ఫెసిలిటీస్ అంటే కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కానీ వైబిలిటీ కానీ సృష్టించగలిగితే ఇట్ ఈస్ ఏ వైబుల్ బిజినెస్ ఇప్పుడు మేము చేయబడింది ఏంటంటే మేడ్చల్లో ఐటీఏలో ఆర్ గోయింగ్ టు క్రియేట్ ఏ స్మాల్ మీడియం సెగ్మెంట్ వాళ్ళకి కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ సూన్ అప్పుడు ఏమవుతది వాళ్ళకి ఎంఓక్యూస్ దగ్గర టెన్షన్ ఉండదు ప్యాకింగ్ మెటీరియల్ దగ్గర టెన్షన్ ఉండదు అప్పుడు దే కెన్ ఏబుల్ టు ఫోకస్ దెర్ ఇన్వెంటరీస్ అంటే ఇన్వెంటరీ మీద ఎక్కువ ఖర్చు పెట్టకుండా అన్వాంటెడ్ ప్యాకింగ్ మెటీరియల్ కొనేయకుండా మేము అవన్నీ రిస్ట్రిక్ట్ చేయడం వల్ల ఆ అమౌంట్ దే కెన్ ఏబుల్ టు పుట్ ఆన్ ద ప్రొడక్షన్ ఆర్ మార్కెటింగ్ అండ్ సేల్స్లో దాని అమౌంట్ని అవార్డుకోవడం అవుతుంది దిస్ ఈస్ వాట్ వి ఆర్ ట్రైన్ టు గూ అండ్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ దిస్ కమింగ్ సూన్ ఇప్పుడు ప్రోడక్ట్ ఇన్ మనం మాట్లాడుకున్న ప్రోడక్ట్ చేతికి వచ్చిన తర్వాత నేను ప్యాక్ చేసి కూడా మీకు ఇచ్చేసానండి నాకు మార్కెటింగ్ కావాలి మీరు ఇనిషియేట్ చేస్తారా మీరు ఇచ్చిన ప్రోడక్ట్ అయితే దాన్ని ఇనిషియేట్ చేసి మార్కెట్లోకి తీసుకుంటారా ఎస్ అది ఎలా తీస్తాం అంటే మేము ప్రోడక్ట్ని నివాల్యుయేట్ చేస్తాం ఎందుకంటే అవర్ ఓన్ టెస్టింగ్ ల్యాబ్ కంప్లీట్ ప్రోడక్ట్ లో దమ్ ఉంది ప్రొడక్ట్ లో బాగుంది అన్నది ఒకసారి మేము ఫిక్స్ అయితే దెన్ ఇంట్రడ్యూస్ టు ది డిస్ట్రిబ్యూటర్స్ టు ది డిస్ట్రిబ్యూటర్స్ ఇన్ ద అమాంగ్ ఇండియా ఇదే కాకుండా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ సపోర్ట్ విల్ ఆల్సోల్ ఎక్స్పోర్ట్ లో డిస్ట్రిబ్యూటర్ కూడా మేము చేస్తాం విల్ విల్ సెండ్ ద గెట్ లీడ్స్ ఆ లీడ్ డైరెక్ట్ గా వాళ్ళకి అటాచ్ చేసేస్తాం సో దాట్ మీకు ఎక్స్పోర్ట్ లీడ్ వచ్చేసింది కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే యూఎస్ నుంచి ఆర్డర్ వచ్చింది మేడం బట్ యూ డోంట్ హ్యావ్ ఫెసిలిటీ రిజిస్ట్రేషన్ లేని ఫెసిలిటీ తయారు చేయడం అది సో మేము ఏం చేస్తామంటే మీ ఫెసిలిటీ ఫెసిలిటీ రిజిస్ట్రేషన్ చేస్తాను ఓకే ఇమిడియట్గా చేయించిన తర్వాత యూ విల్ బి క్వాలిఫైడ్ అంటే మీకు రెగ్యులేటరీలో ఎలా క్వాలిఫై చేయాలో అది క్వాలిటీ సిస్టమ్స్ లో ఫుడ్ సేఫ్టీ మేనేజ్ సిస్టమ్ ప్రాక్టీసెస్ ఎలా రావాలో అది థర్డ్ వచ్చేసరికి టెస్టింగ్లో ఎలా ఉండాలి క్వాలిటీ ఎలా ఉండాలి సేఫ్టీ పాయింట్ ఆఫ్ ఎలా ఉండాలి ఫుడ్ క్వాలిటీ అండ్ ఫుడ్ సేఫ్టీ ని అన్ని చెక్ చేయించి ఒక బ్రాండ్ కి ఈక్వల్ గా మా దగ్గర ఉంది కంప్లీట్ గా అంటే కస్టమర్ మీ దగ్గరికి వస్తే ఆ కస్టమర్ కి ఏ బిజినెస్ చేయాలి ఏ బిజినెస్ ని ఎలా రన్ చేయాలనే ట్రైనింగ్ ప్లస్ ఆ ట్రైనింగ్ తర్వాత ప్రోడక్ట్ ని క్వాలిటీ టెస్ట్ ఆ తర్వాత ఆ క్వాలిటీని ఎలా మార్కెటింగ్ చేయాలి ఎండ్ టు ఎండ్ మొదట ఎక్కడి నుంచి వన్ రూపీ పెట్టిన తర్వాత టెన్ రూపీస్ ని దాన్ని ఎట్లా చేయాలి అనే వరకు మీ దగ్గర కంప్లీట్ గా మీరు గైడ్ చేస్తూ ఉంటాం గైడ్ చేస్తామా రన్ ద విల్ ఆల్సో ఇన్వాల్వ ఇంట దేర్ యాక్టివిటీస్ అంటే అవర్ మోడల్ ఇట్సెల్ఫ్ ఏ కాన్సెప్ట్ కన్స్యూమర్ ఓకే బట్ ఒక కాన్సెప్ట్ వచ్చే వాళ్ళకి కన్స్యూమర్ రీచ్ అయ్యే వరకు వదిలే ప్రసక్తే లేదు ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే నా దగ్గర ఈ ఫుడ్ ఇండస్ట్రీలో లో నేను పెట్టిన ఇప్పుడు ట్వంటీ ట్వంటీ వన్ లో స్టార్ట్ ద ల్యాబ్ ఇక్కడికి నాకు హండ్రెడ్ ప్లస్ అంటే ఎక్కువ మంది వాకింగ్స్ వస్తూనే ఉంటారు కానీ ఇప్పటి వరకు నిలబడింది ఐదుగురు నలుగురు గదువేందా అంటే ఇక్కడ ఈజీయస్ట్ వే చెప్తున్నాడు బిజినెస్ లో కానీ ఏదైనా సరే ఫస్ట్ ఫండమెంటల్ గా ఎడ్యుకేషన్ ఉన్నా లేకపోయినా టూ వేస్ దొరుకుతాయి ప్రతి ఒక్కరికి ఒకటి సినిమాల్లోకి వెళ్దామని రెండోది ఫుడ్ బిజినెస్ పెడదాం అని ఫుడ్ బిజినెస్లో వచ్చేవాళ్ళు అంటే అటు ఇంట్రెస్ట్ ఉంటే అటు బాగా టాలెంట్ ఉంటే అందులో గ్రో అవ్వగలరు ఎందుకంటే ఈజీగా పెట్టగలరు ఈజీ అంటే డబ్బులు పెట్టడం స్టార్ట్ చేయడం అని ఇది ఈ వే చూజ్ చేసుకుంటారు చాలా మంది ఈవెన్ దో ద పీపుల్ హూ ఆర్ ఆల్రెడీ సెటిల్డ్ అండ్ ఐటీ కంపెనీస్ అండ్ ఆల్ ద ఫస్ట్ ఐడియా మళ్ళీ ఫుడ్ ఫుడ్ బిజినెస్ ఫుడ్ బిజినెస్ ఎందుకంటే మధ్యాహ్నం ఆకలేసిన తెల్లవారి టిఫిన్ కావాలన్నా రాత్రి ఆకలేసిన ఈ మధ్య ఫుడ్ ట్రక్స్ మనకి హోల్ నైట్ ఫుడ్ ట్రక్స్ దొరుకుతూ ఉన్నాయి సో ఐడియా ఇస్ ఆల్వేస్ గోయింగ్ త్రూ ద ఫుడ్ ఫుడ్ మీద ఎక్కువ జరుగుతుంటది మీకు ఫుడ్ లో మీరు సినిమాలు ఎలా ఫ్లాప్ అవుతాయో ఫుడ్ బిజినెస్ కూడా అంత ఫ్లాప్ లో అవుతుంటాయి వస్తూ ఉండరు వెళ్తున్న ఉండరు నిలబడేవాడు చాలా రేర్ చాలా చాలా రేర్ అది మీకు ఏంటంటే స్టాటిస్టిక్స్ చూసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ మై ల్యాబ్ హండ్రెడ్ పీపుల్ ఆర్ కమింగ్ అండ్ రిటైనింగ్ వన్ ఆర్ ఇన్ మార్కెట్ మార్కెట్ లో నిలబడేంత వరకు ఓపిక ఉండాలి ఓపిక అంటే ఇన్ ద సెన్స్ నువ్వు లాస్ అయిపోవాలని నేను కోరుకోవట్లే నువ్వు ఆ కసి ఆ ఎంటర్ప్రీనర్ ఉన్న కసి ఉంటది కదా దాట్ యూ హావ్ టు మేక్ షూర్ సక్సెస్ ఓకే సక్సెస్ అన్నాడు నాట్ ఓన్లీ ది అమౌంట్ ఆర్ గివింగ్ లైఫ్ టు ద పీపుల్ అంటే నీ దగ్గర పనిచేసే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా నేను ఒక జీవితం ఇవ్వగలుగుతున్నా ఆ స్కిల్ సెట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇందులో రాణించగలరు ప్యాషనేట్ అయి ఉండాలి ఏ బిజినెస్ అయినా అంతే ఈ బిజినెస్ ఏముంది ఏ బిజినెస్ అయినా ప్యాషన్ లేనప్పుడు అవ్వదు ప్యాషన్ లో డెఫినెట్ గా వన్స్ యూ ఇన్వాల్వ్ విల్ గెట్ ఎ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ తర్వాత నీకు ఒక సొల్యూషన్ గ్యారెంటీ వస్తుంది సొల్యూషన్ వచ్చినప్పుడు ఎంజాయ్ అగైన్ ద ప్రాబ్లమ్ ఇల్ కమ్ టిల్ డెత్ డెఫినెట్లీ గెట్ ఎ ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్ అది ఎంత త్వరగా స్టార్ట్అప్ కొంత తెలుసుకుంటారు మాకు అర్థమైపోయిందని తెలుసు వాళ్ళు మౌన్గా పెట్టుకుంటారు పెట్టుకున్న తర్వాత మళ్ళీ ప్రాబ్లం వస్తుంది బట్ హెసిటేషన్ ఉంటది రావడానికి వెళ్ళదు మొన్న అలా చేసి వెళ్ళిపోయాం కదా మళ్ళీ సార్తో మాట్లాడచ్చలేదు ఎలా అనుకుని మళ్ళీ వస్తారు మళ్ళీ మేము చెప్తాం అక్కడ వైరాలిటీ ఏమి ఉండవు కదా సో ఇట్లా ఏమవుతుంది మనకంతా సగం తో చేసే పనులు ఎప్పుడు చేయకూడదు ఓకే నేను ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ స్మార్ట్ ఫుడ్ ల్యాబ్ దగ్గరికి వెళ్ళాము లేకపోతే ఫండ్ గారుతో చేయించుకున్న పనులు సో ఆయనతో మాట్లాడడం కాబట్టి నాకు సగం నాలెడ్జ్ వచ్చేసింది ఇంక నేనే చేసుకోవచ్చు నేనే చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు నువ్వు కరెక్ట్గా కంప్లీట్గా కోర్స్ కానీ ఏదైనా ప్రాక్టీస్ చేయగలిగితే